ఉన్నావా ముసలప్పా? అక్కయ్యనా? నీ మీ తమ్ముడే కదా సర్పంచ్ చెర్లపల్లి? ఎవడో మనం చూసుకుంటేనే లేదా? పెన్షన్ ఎవరికి రాలేదా? ఎందుకు? ఎవరు కొడుకు? గవర్నమెంట్ ఉద్యోగం. కొడుకులు పెట్టకోకుండా కొడుకులు కావాలా కొడుకులు కావాలా అంటారు. నేను కూడా అదే బిడ్డల మేలు అనేది. ఎందుకు పెట్టలేదు? ఇల్లది కార్డు స్ప్లిట్ చేసినారా? ఏముద్యోగం చేస్తాడు? ఇంజనీర్ గవర్నమెంట్ ఉద్యోగం. విఆర్ఓనా? వీళ్ళు భార్య భర్త సపరేట్, కొడుకు ఏదో ఉద్యోగం వచ్చి సపరేట్ అంటే రైస్ కార్డ్ ఉంది సార్. పెన్షన్ పెట్టడానికి ఓల్డ్ ఐడి చూస్తాను. పెన్షన్ ఇప్పుడు అన్ఫ్రీజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు పెట్టినాం సార్. నేను వాలంటీర్. నేను అడిగిన మీ తమ్ముడు ఉన్నాడు కదా బాగుంటే, ఎవడుంటేనే ఉంది సర్పంచే కదా నీ తమ్ముడు అన్నాను. అంతే సార్, ఎవరు పెట్టరు? ఎవరు పెట్టరా? ఏదైనా చూసుకోవడానికన్నా వస్తున్నాడు ఎప్పుడు? నేను వాళ్ళకి కొడుకు గెజెట్ ఆఫీసర్, అన్ని వాళ్ళు నాకన్నా అన్ని విధాలు బాగుండారు. వాళ్ళు అట్లా చెప్తా. నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తావు? ఇతను చెప్తాడు గానీ ఇది స్ప్లిట్ చేసి అన్ఫ్రీజ్ చేసేసి పెట్టేయండి. మా ఎవరు? వెల్ఫేర్ ఇది. నువ్వేనా? ఆల్రెడీ బియ్యం కార్డు ఇచ్చినారంట, వెల్ఫేర్ అది అన్ఫ్రీజ్ చేసి వస్తుందిలే, పెన్షన్ వస్తుందిలే సన్న. ఏం చెప్పు? అదే పైపుల కోసం. ఏపీఓ ఇక్కడ శ్రీనివాస్ సార్, ఈ వాటర్ షెడ్ ఎవరు చూసుకుంటే? ఎవరు? ఇంకోటి మైక్రో వాటర్ షెడ్ కదా ఇదే, అదే శ్రీరాములు అని ఉండే లేడు కదా. ఇప్పుడు మీది డ్వామా కిందకే కదా అది వచ్చేది. ఈ బిల్స్ ఏం రాలేదు అప్పటి నుంచి? ఏం పైప్ లైన్లు ఇచ్చినారు? కలవట్లు కట్టేది కాదు. ఏం పైపులు కావాలని అడిగిన? దీంట్లో కదా వ్యవసాయానికి కదా. వాటర్ షెడ్ కింద కట్టినది మైక్రో వాటర్ షెడ్ కింద తీసుకోండి సార్. దాంట్లో కొంతమంది జీవి కట్టారు. ఇది వీళ్ళతో డబ్బులు కట్టించుకున్న తర్వాత ఇవ్వాలి కదా. డబ్బులు కట్టించుకోకుంటే సరేలే, మనం ఏం చేయలేములే అనుకోవచ్చు. డ్రిప్ పైప్స్ కాదు ఇతను అనేది, పీవీసీ పైప్స్. హూజ్ లుకింగ్ ఆఫ్టర్ ఒకసారి కనుక్కోండి. నీ డీటెయిల్స్ ఇప్పుదైనా, నీ వివరాలు రా. దేవరకొండలేనా? తండ్రి పేరు వెంకటరాముడు. మైక్రో వాటర్ షెడ్ ఒకసారి కనుక్కోండి. వాళ్ళు ఏపీఎంఐ చూడదు, కనుక్కోని నాకు చెప్పండి. చెప్తాను క్వశ్చన్ పెద్దమ్మా, జాగ్రత్త దొబ్బుతారు. ఇంకా బాగున్నావా? ఏనికరమ్మా? ఏం పెద్దమ్మా బాగున్నావా? బాగున్నామ్మా. బాగున్నానా? పిఆర్ఏఈ ఇక్కడ కనెక్టింగ్కి అంత రోడ్లు వేసినారు, కొద్దిగా మిస్ అయిపోయింది.